राहुल गांधी जोड़ो यात्रकु एंपिकयारु करीमनगर जिल्ला पार्टी नायकुडु बल्मूरि वेंकट ई संदर्भंगा अधिष्ठानानिकि कृतज्ञतलु तेलिपारु। राहुल गांधी प्रकटिंचिन 100 मंदिलो तननु एंपिक चेयडंतो वेंकट्कु हुजराबाद नियोजकवर्ग कार्यकर्तलु अभिमानुलु घन स्वागतं पलिकारु। सेल्व कप्पि सन्मानिंचारु। जम्मू काश्मीर लो ई ओक पादयात्र मुगिस्तदि। मोत्तं ई पादयात्र वच्चेसि 5.5 नेलु ई पादयात्र कोनसागुतदि। ई पादयात्रलो 3600 किलोमीटर्लु दादापू 16 రాష్ట్రాలు ఈ ఒక పాదయాత్రలో కవర్ అవుతది। ఈ పాదయాత్రలో రాహుల్ గాంధీ గారితో పాటు కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులందరూ కూడా ఈ ఒక పాదయాత్రలో పాల్గొని ఏదైతే ఈ రోజు బీజేపీ పార్టీ భారతదేశాన్ని విభజించి పాలిచే ఒక ప్రయత్నం చేస్తుంది। విభజించమంటే ఈ రోజు బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతారు భారత్ జోడో అంటే ఏంది, భారత్ జోడో కలిసి ఉందని। భారత్ జోడో అంటే మన చిత్రపటంలో భారత్ విడిపోయి ఉన్నట్టు కాదు। ఈ రోజు మనుషుల మధ్యలో మీరు ఏ విధంగా విభేదాలు పెట్టి కులాల వారీగా మతాల వారీగా విభజిస్తున్నారో ఆ విభజనను కలిపి మనమంతా ఒకటి భారతదేశం కోసం భారతదేశ జెండా కోసం నిజమైన పాట్రియాటిజం భారత్ జోడో ఈ ఒక యాత్రని చేపడతారు। బీజేపీ నాయకులు ముందది దృష్టిలో పెట్టుకొని హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరం కూడా కలిసి మెలిసి ఉండాలని ఒక సిద్ధాంతం తోటి ఈ ఒక యాత్రని రాహుల్ గాంధీ గారు చేపడతారు। ఏదైతే భారత దేశంలో జరుగుతున్న పరిస్థితులు అదే విధంగా జనాలందర్నీ కూడా భారత్ జోడో యాత్ర పేరుట ప్రతి రాష్ట్రం తిరిగి రాహుల్ గాంధీ గారు ప్రారంభించే ఒక పాదయాత్ర భాగంగా తెలంగాణకి ఎన్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నేను కూడా రాహుల్ గాంధీ గారితో పాటు ఈ పాదయాత్రలో పాల్పంచుకోవడానికి అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రాహుల్ గాంధీ గారికి అదే విధంగా సోనియా గాంధీ గారికి ఇక్కడ పిసిసి అధ్యక్షులు సిఎల్పి నాయకులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। తప్పకుండా ఈ పాదయాత్రలో భారతతో పాటు నర్సి తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణలో ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటారో అదే విధంగా కరీంనగర్ జిల్లా అదే విధంగా కరీంనగర్ పార్లమెంట్ అదే విధంగా హుజరాబాద్ నియోజకవర్గంలో సమస్యలు ఏ విధంగా ఉన్నాయో రాహుల్ గాంధీ గారికి పాదయాత్రల వారికి చెప్పి రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక హుజరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన పాత్ర పోషించే విధంగా అక్కడ సరైన ప్రాధాన్యత హుజరాబాద్ నియోజకవర్గానికి కల్పించే విధంగా నా వంతు పాత్ర నేను పోషిస్తా అని చెప్పి ఈ గత ఈ నెల రాహుల్ గాంధీ గారితో పాటు ఉండే ఈ 3 నెలల నుంచి 5 నెలల క్రమంలో హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా నేను ఫోన్ లో అందుబాటులో ఉంటాను। తప్పనిసరిగా ఏ రోజు మధ్యలో 2-3 రోజుల అవకాశం దొరికినా తప్పనిసరిగా నియోజకవర్గాలకు వచ్చి నియోజకవర్గ సమస్యలపైన కూడా దృష్టి సారిస్తాను। కానీ ఈ క్రమంలో ఇక్కడ ఉన్న సమస్యలపైన స్థానికంగా ఉన్న మా కాంగ్రెస్ పార్టీ సైనికులు అదే విధంగా ఎన్ఎస్ఓ యువజన కాంగ్రెస్ పార్టీ